చంపేస్తారా? మా జన సైనికుని మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? లేదా అన్న రాంబాబు గుర్తుపెట్టుకో, నిన్ను అదో పాతాళానికి తొక్కేస్తానని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం సింగరపల్లిలో జనసేనకి చెందిన కార్యకర్త బండ్ల వెంకయ్య నాయుడు ఇటీవల స్థానిక సమస్యను స్థానిక ఎమ్మెల్యేకి వివరించే సందర్భంలో అధికార పార్టీ వేధింపులకు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులో పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేసిన పవన్ కళ్యాణ్ గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రభుత్వంపై విమర్శలు వినిపించిన ఆయన చనిపోయిన జనసేన నాయకుడి చిత్రపటానికి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారికి అండగా నేను ఉంటానని తెలిపారు. చేసిన తప్పేంటే ఊళ్ళల్లో 10 మంది తిరిగే రహదారి బాలేదు, మీరు ఏదైనా చెయ్యండి అని ఒక ప్రజాప్రతినిధి, ఒక వైసీపీ ప్రజాప్రతినిధిని అడిగితే దానికి మూల్యం మమ్మల్ని అడుగుతావు అని చెప్పి అబ్బాయిని చంపేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టే ఎమ్మెల్యేలు కూడా వారి కుటుంబ సభ్యులు కూడా నేను ఈరోజున అడుగుతూ ఉన్నాను, హృదయపడుతున్నాను. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులు కూడా ఒకసారి ఈ కుటుంబ పరిస్థితిని చూడండి.